తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నాడు తను చదువుకుంటున్న టైంలో కానీ కొన్ని అనివార్య కారణాల వలన తను పోలీస్ ఆఫీసర్ అవ్వలేక అయినప్పటికీ తను ఒక సమాజానికి ప్రభుత్వానికి ఎంతైతే సేవ చేయాలి అని అనుకున్నాడో ఆ ఒక్కడికి ఉన్న ఆలోచన అక్కడితో ఆగిపోలేదు తనకంటూ ఒక సొంత నిర్ణయం తీసుకొని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి మొదటగా ఐదుగురు 10 మంది 100 మంది ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తున్న ఆ ఒక్కడు ఒక నిర్ణయం తీసుకొని ఎందుకు నేను బిజినెస్ లోనే ఆగిపోవాలి నేను కూడా సినీ రంగంలోకి రావొచ్చు కదా నాకు ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంత మంది ఆత్మీయులు ఉన్నారు అని చెప్పేసి ఆ ఒక్కడికి వచ్చిన ఒకే నిర్ణయమే ఈ ఒక్కడు సినిమా సో మన ఒక్కడే ఆ ఎవరో కాదండి మన తల్లడ వెంకన్న గారికి అందరూ ఒకసారి గడిగా క్లాప్స్ కొడుతూ వారికి బెస్ట్ విషెస్ తెలియజేద్దాం సో వయస్ అనేది బాడీకి సంబంధించింది కాదు మనసుకి సంబంధించింది మన వయసు పెరుగుతూ ఉంటుంది కానీ మన మనసు మాత్రం ఎప్పుడు స్వీట్ 16 లోనే ఉంటుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తల్లడ వెంకన్న గారు సో మరి ఈ రోజున మనందరం కూడా ఒక చోట గ్యాదర్ అయ్యాము అంటే ఈ ఒక్కడే మూవీ మరి ఈ మూవీలో డైలాగ్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ శ్రీపాద రామచంద్రరావు గారు అదే విధంగా ప్రొడ్యూసర్స్ తల్లడ సాయి లక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు అండ్ తల్లడ సునీల్ గారు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ డిఐ రామానాయుడు స్టూడియోస్ ఎడిటర్ నందమూరి హరి అండ్ ఎన్టీఆర్ గారు అదే విధంగా కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు గారు విఎఫ్ఎక్స్ చందు అండ్ టీమ్ ఫైట్స్ రాజకుమార్ గారు అండ్ కృష్ణం రాజు గారు శ్యామ్ గారు ఎస్ఎఫ్ఎక్స్ పురుషోత్తం రాజు గారు మ్యూజిక్ రామ్ తవ్వా గారు డిఓపి డి యాదగిరి గారు ఆర్ఆర్ చిన్న చెన్నై గారు సో ఈ టీం అందరూ ఉంటేనే మరి ఈ రోజున మనం ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఒక టీజర్ ట్రైలర్ ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం సో మన ఒక్కడే మూవీలో నటించిన మన తల్లడ వెంకన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏది చేసినా తక్కువే ఎందుకనంటే వారి కింద వర్క్ చేస్తున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీళ్ళు నా కింద వర్క్ చేస్తున్నారు వీళ్ళు నా కింద పని చేస్తున్నారు కదా అని తక్కువ చేసి చూడటం కాదు ప్రతి ఒక్కరిని కూడా ఇది నా కుటుంబం అని చెప్పి ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ ఒకేషన్ వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వాళ్ళందరికీ ఆ సెలబ్రేషన్స్కి కావాల్సిన అన్నీ కూడా వారికి సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ పెద్దలందరికీ శుభ సాయంత్రం మనిషి ఎన్నో కోరికలతోనే ఉంటాడు దాంట్లో కోరికలు కొరడుకోవడంలో తప్పు లేదు కానీ తీర్చుకునే విధానంలోనే తేడాలు ఉంటాయి మనిషికి దాంట్లో ఆ పద్ధతిలో నేను ఒకప్పటి చిన్నప్పటి ఒక డ్రీమ్ కోసం ఒక చిన్న ప్రయత్నమే ఈ ఒక్కడే నెంబర్ 1 నా పర్సనల్ లైఫ్కి వచ్చేసి ఒక 5-6 కారణాలతోనే ఈ టైటిల్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది దాని యొక్క ఆలోచన విధానానికి ప్రతీక ఇదొకటి కాబట్టి మీరు మెచ్చుకునే విధంగా మావాడని చెప్పుకునే విధంగా త్వరలో మీరు టీజర్ చూస్తారు పాటలు కూడా చూస్తారు ఫైట్లు చూస్తారు మిగతా కథంతా సినిమాలు చూస్తారు చూసి మనోడు చెప్పింది చాలా తక్కువ దీంట్లో చాలా ఎక్కువ ఉన్నదని మీరే అభినందిస్తారు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి జేడి లక్ష్మణ గారికి నేను స్పెషల్గా సుస్వాగతం చెబుతున్నాను ఏ రోజైతే సార్ని నేను ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే సబ్జెక్ట్ ఏందని అడిగాడు ఫస్ట్ ఏం లేదు సార్ చిన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వేశాను మీరు ఒకసారి చూడండి సార్ అంటే టైం ఇచ్చాడు చూసిన తర్వాత వెరీ గుడ్ వెంకన్న కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ లేదు సార్ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్కు మన తెలుగు ప్రజలు అందరూ మెచ్చుకునే విధంగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన మీలాంటి వాళ్ళ పాత్రను నేను ఆదర్శంగా తీసుకొని నేను పాటకు పేరు పెట్టినాడే మీ చేతుల మీదుగా నేను అనుకున్నాను కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు ఎందుకంటే నేను సినిమా తీసి దాన్ని తృప్తిగా నా ఆత్మకు సమాధానం చెప్పుకొని తర్వాత మీ దగ్గరకు వద్దామనుకుని వచ్చాను సార్ సార్ ఎన్నోసార్లు చూశాను లైన్స్ క్లబ్ మీటింగ్లో కలిశాను ఎప్పుడూ సార్ దృష్టికి తీసుకెళ్ళలే నేను తీసుకెళ్ళి సార్ దృష్టికి చూసిన తర్వాత సార్ నిజంగా కూడా అప్రిషియేట్ చేశాడు అప్రిషియేట్ చేసి ఎన్ని పనులున్నా నేను వస్తాను దాన్ని నేను మీ కోరిక ప్రకారం రిలీజ్ చేస్తాను అని సార్ మాట ఇచ్చాడు ఆ మాట ఇచ్చినందుకు నాకు వచ్చినందుకు ఇప్పుడు ఫస్ట్ సార్కు థ్యాంక్ యూ చెప్తూ వన్స్ అగైన్ సార్కు స్వాగతం చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మిగతా మన పెద్దలు
దయానంద్ గారు మొన్న ఫంక్షన్ లో కలిసినప్పుడు అంటే అరే కన్న నీ ఫంక్షన్ నేను రాకుంటే ఎందుకుంటానే నాకు తెలుసు నీ యొక్క ప్రతిభ ఏంది నీ యొక్క యాక్టివిటీ ఏంది నాకు తెలుసు ఎంకన్న డెఫినెట్ నేను వస్తున్నా అని చెప్పాడు అలా మా రామసత్యనారాయణ గారు అన్న పితామహుడు శతచిత్ర నిర్మాత వారు దేవన్ గా ఒకటే చెప్పాడు ఎంకన్న ఇయాలంతా 4% 5% సక్సెస్ ఉన్న ఫీల్డ్ లోకి నువ్వు అంటు పెడుతున్నావు ఎందుకు ఆయన బ్రహ్మాండంగా నీ వ్యాపారాలు చేసుకుంటానో వ్యవహారాలు చేసుకుంటానో అన్నాడు ఒకటే మాట అడిగానండి సత్యనారాయణ గారిని ఆ 5% నేను ఎందుకు ఉండకూడదు నిజంగా నా కాంపిటీటివ్ నువ్వు వస్తున్నందుకు నేను అభినందించకూడదు కానీ వస్తున్నోని ఎవడో ఆపలేడు ఏ మనిషి ఆపలేడు అని ఒక సలహా ఇచ్చిన పెద్ద మనిషి నాకు రామసత్యనారాయణ గారు ఆ యొక్క స్ఫూర్తితో ఎక్కడ పోయినా ఎక్కడున్నా అప్పుడప్పుడు నా సినిమా గురించి అడుగుతూ దాంట్లో సత్యనారాయణ గారు కూడా వారి హోదా తగ్గట్టు వారికి నచ్చినది ఒక పాత్రను కూడా వారు నిర్వహించడం జరిగింది జరిగి వారు భుజస్కంధాల మీద మన సినిమా తెలుగు రాష్ట్రాలలో కనీసం నువ్వు కొత్తనువైనా 200 నుంచి 300 థియేటర్లలో రిలీజ్ చేద్దాము అని చెప్పి సార్ చెప్పడం జరిగింది ఇంకో మిత్రుడు కృషి అని ఉన్నాడు కృషి మొన్న ట్రైల్ చూశాడు నాకు చూసి బ్రదర్ ఐఎమ్ విత్ యూ హిందీలో కన్నడంలో తమిళంలో మనం దాన్ని రిలీజ్ చేద్దాము నాకంత నమ్మకం ఉంది ఎందుకంటే నేను సినిమా తయారు చేస్తున్నప్పుడే ఒక బయ్యర్ కలిసి హిందీలోకి వాళ్ళ కోసం ఒక ఫైట్ సీన్ చేశాను అంటే హిందీ వాళ్ళకు నచ్చిన విధంగా నచ్చిన వ్యవహారంగా ఒక ఫైటింగ్ సీన్ కూడా చేసి వాళ్ళతో నడుతున్నాయి గర్వంగా ఫీల్ అవుతున్నా దీనికి మనము హిందీ ఫీల్డ్ కూడా నేను ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ సినిమాతోనే హిందీకి ఇటు తమిళానికి తెలుగులో ఇలా సినిమా పోతుందంటే మీ అందరి నమ్మకానికి నేను ఐకాన్గా నిలబడతాను చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ నేను చేసే వినోదంగా మీరు చూడండి నచ్చితే మీరు ఒక్కలే కాదు ఇంకో 10 మంది చెప్పండి నచ్చకపోతే 20 మంది చెప్పండి ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా నేనున్నా కాబట్టి దయచేసి మిత్రులు మిగతా వాళ్ళు ఒక్కొక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాలు చెబుతారు అందరికీ వీలైన కాడికి నేను అవకాశాన్ని ఇస్తాము తప్పకుండా మీరు చూడండి చూసిన తర్వాత ఒక 2 మినిట్స్లో అమ్మాయిలు కూడా మన హీరోయిన్లు 3 ఉన్నారు ఈ సినిమాలో ఆ 3 అమ్మాయిలు కూడా బయలుదేరారు కొంచెం ఇక్కడ ఉన్నారు 2 మినిట్స్లో రాగానే మిగతా కార్యక్రమం కూడా జరుపుదాం ఓకేనండి థ్యాంక్ యూ అండి నమస్కారం అండి కల్లాడ వెంకన్న గారు నాకు గత 10 సంవత్సరాలుగా ముఖ్య స్నేహితులు మేము ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరంలో ఇద్దరం కూడా పూర్వ అధ్యక్షులం మా ఇద్దరిలో సిమిలారిటీ ఏమంటే ఇద్దరం కూడా ఇండస్ట్రియలిస్ట్ నిజానికి కల్లాడ వెంకన్న గారి ధైర్యానికి ప్రోత్సాహానికి ఉత్సాహానికి సినీ రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఒడిదుడుకులు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా ఒక గట్టి లక్ష్యంతో సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాలనే లక్ష్యంతో వచ్చారు ఈ ఒక్కడే ఒక్కడు సినిమాతో అసలు ఆ టైటిల్ కూడా ఒక్కడే వారి యొక్క గత చరిత్రలో వారు సాధించినటువంటి ప్రగతియే వారికి నిదర్శనం గుడ్ ఈవినింగ్ ఎవరిబడి వెంకన్న గారు నాకు 5 ఏళ్ల నుంచే పరిచయమైనా సరే 50 ఏళ్ల అనుబంధం మాది మా ఫ్యామిలీ రిలేషన్ రాత్రి 12 కానీ ఏ టైంలో కానీ ఒక ఫోన్ కాల్ అవే హీ విల్ బి దేర్ విత్ హీస్ ఫ్యామిలీ ఇన్ 5 మినిట్స్ టు వేర్ ఎవర్ ఐ వాంట్ హిమ్ వైస్ వెర్సా దట్ ఈస్ ద రిలేషన్ వాట్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఐ థింక్ we go together in all aspects of the life together. I wish him all the success to him, his family, children and others. Thank you very much. And director Ramachandra Rao garni stay meeku sadaranga ahvanistunnamu okade movie ee movie director Ramachandra Rao garni stay pai ki raavasthunga korukuntunnamu ప్రతి ఒక్కరు కూడా చూసి మన ఇన్స్పైర్ అవ్వాలి మన వెంకన్న గారిని ఎందుకంటే చెప్తున్నా అంటే నేనేదో ఇప్పుడు మేడంగా అన్నారు స్టేజ్ ఎక్కాను అంటున్నారు కానీ ఈ మూవీలో నేను ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాను
నాకు తెలుసు అది మా వెంకన్న దేవుడికి తెలుసు కంగ్రాట్స్ వెంకన్న ఎక్సలెంట్ మూవీ ఫస్ట్ పిక్చర్ లోనే అదరగొట్టినావు ఒక 30 ఏళ్ల పిలగాని లెక్క చేసావు మొత్తం మీద మాత్రం నీ గోవా బీచ్లు చూస్తే గాని నీ పాటలు గాని నీ స్టెప్స్ గాని నీ పోలీస్ క్యారెక్టర్ గాని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఒక ఎక్స్‌పర్ట్ హీరో లాగా చేసిన నీకు ఇంకా రాబోయే రోజులలో ఈ ఒక్కడే నంబర్ 1 అని కాదు ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్ల తోటి కూడా నువ్వు సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కడే నంబర్ 1 లో ఒక పోలీస్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ గా హీరోగా నటించి అదే విధంగా డైరెక్టర్ కూడా ఇంతకుముందు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సినిమా తీసిన డైరెక్టర్ అని చెప్పేసి మా దయానంద గారు ఇప్పుడే చెప్తురు డైరెక్టర్ గారు అయితేనేమి లిరిక్స్ రాసిన పాటలు రాసిన అతను కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పాటలు మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ సాంగ్స్ కూడా పాడిన వాళ్ళు కూడా సింగర్ కూడా బ్రహ్మాండంగా వాడిండు ఆ ఫోక్ సాంగ్ అయితేనేమి అన్ని పాటలు నాలుగు పాటలు చూస్తే నాలుగు పాటలల్ల బ్రహ్మాండంగా ఉన్నారు యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెంకన్న ఇటువంటి సినిమాలు నెలకొకటి తీస్తుండాలి ఇక నువ్వు ఎట్ ది అవుట్ సెట్ ఐ ఎక్స్టెండ్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు వెంకన్న రియలీ వెంకన్న ఈజ్ ఎ యంగ్ మ్యాన్ ఆఫ్ హాట్ బ్లడ్ మీ అందరి కృతజ్ఞతలతో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని అభినందిస్తున్నట్టుగా భావిస్తాను వెంకన్న సినిమాలో దీంట్లో ఒక్కడే నెంబర్ 1 లో నేను నటించానని చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాను ఇట్ విల్ బి ఫర్ ఇక్కడ వచ్చినటువంటి మన పెద్దలు జైరి గారు అండ్ మాకు బాగా సుపరిచితులు రసమయ మన రామసత్యనారాయణ గారు చాలా పెద్దలు ఉన్నారు ఈ మూవీ స్టార్టింగ్లో నాకు పరిచయం అయ్యారు స్టార్టింగ్లో అడిగారు సినిమా ఎలా చేస్తున్నాము అని అంటే జనరల్గా నేను సినిమా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను డెఫినెట్గా చెప్తున్నానండి ఆ సినిమాలో ఆయన చేసిన సాంగ్స్ డ్యాన్స్ చాలా అద్భుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఐ థింక్ సాగర్ ఇది సింగిల్ కార్డ్ అనుకుంటా రైట్ సాగర్ కమ్ రియల్గా ఈ రోజులో ఒక మూవీలో సింగిల్ కార్డ్ దొరకడం రియల్గా అదృష్టం సాగర్ ఇస్ అ వండర్ఫుల్ అంటే ఒక పర్సన్ బాడీ లాంగ్వేజ్కి నీకు కావలసిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా మూమెంట్స్ తీసుకోవాలో ప్రతి మూమెంట్స్ని చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్లో మీరు తీసుకున్న ప్రతి ఒక్క సీన్స్లో చాలా బాగా చేశారు సభకు నమస్కారం సభా వేదిక మీదున్న అందరికీ కూడా నమస్కారాలు పేరు పేరున పెద్దలు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఒకరి పేరు చెప్తే ఇంకో కోపం రావచ్చు అందుకనే సభకు నమస్కారం అంటున్నాను నేను ఇకపోతే నేను వచ్చేటప్పుడు అనుకున్నానండి ఏముంటుందో ఇదేదో చిన్న సినిమా ఇది ఒక్కడు అనేది వెళదాం అభిమానంతో పిలిచారు అని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తే అసలు మతిపోయిందండి నాకండి ఏంటిది అసలు నేను వచ్చేటప్పుడు ఎలా అనుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కళా నిజమా అని నేను నిజంగా అనుకున్నానండి నిజంగా అంత అద్భుతంగా ఉన్నాయి ఈ సాంగ్స్ నాలుగు సాంగ్స్ సూపర్ అసలు ఒకదానికి ఒకటి దానికి సంబంధం లేకుండా చాలా సూపర్గా ఉన్నాయండి ఈయన స్టెప్స్ చూస్తూ ఉంటే నాకేమనిపించిందో తెలిసండి మేము చదువుకునే రోజుల్లో చదువుకునే కాదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వచ్చిన రోజుల్లో ఒక సినిమా చూసి ఈయనేంటి స్టెప్స్ ఏంటి అనుకున్నాం కానీ భారత ఆంధ్రదేశాన్ని గడగడలాడించాడు ఎన్టీ రామారావు గారు అడవిరాముడు స్టెప్స్ వేటగాడు స్టెప్స్ చూసి ఈయన ఈ వయసులో స్టెప్స్ వేస్తారేంటి అనుకున్నాను మీది చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది నిజంగా మన గురుగారు రేలంగ్ గారు చెప్పినట్టుగా సభకు నమస్కారం వేదిక ముందు ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారికి రామచంద్రుడికి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్కారాలు అయితే ఈ సినిమా గురించి ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదండి ఈయన ఒక్కడే టైటిల్ అంటే పెట్టాడు కానీ అంటే 100 మంది పెట్టి ఈయన ఒక్కడే 100 మంది పెట్టి ఈయన ఒక్కడే అనే సెన్సాన్ని ఇక్కడ దాకా మన రేలంగ గురుగారు చెప్పినట్టుగా ఇక్కడ దాకా వచ్చే వరకు కూడా సరే ఓ సినిమా రమ్మన్నారు ఈయన రీసెంట్గా చిన్న సినిమా చేస్తే అక్కడికి నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ పిలిస్తే తక్కిస్తాగా మీరు రావాలన్నారు వైఏ మీడియాగా చెప్పినా 10 మందికి చెప్పినా పర్సనల్గా చెప్పినా ఎగేసుకుంటూ నేనైతే వచ్చేసాను కానీ వచ్చిన తర్వాత అర్థమైందండి ఈ ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్ సార్
సీరియస్గా చెప్తా. గురుగారు చెప్పినట్టుగా మేము ఇందాక అనుకున్నాము, ఒకప్పుడు ఏది 80s 70s, ఇప్పుడు కథానాయకుడు సినిమాలో చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు ఆ చెప్పులు వేసేవారు. ఆ రోజుల్లో చాలా ఆనందంగా ఉండేది ఆ చెప్పులు. కానీ ఆ చెప్పులు అదే ఎన్టీ రామారావు గారి సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూస్తుంటే ఏంటి ఎన్టీ రామారావు గారు ఇలా వేసేవారా అని మన తమ్ముళ్ళు మా పిల్లలు తర్వాత తరం వాళ్ళు అడుగుతుంటే కూడా ఆ రోజుల్లో రామారావు గారు అలాగే వేసేవారు అని అడిగా. కానీ ఆయన గుర్తు చేసి తలపించే స్థాయిలో మనం ఈరోజు వెంకన్న గారు ఒక్కడు కాదు ఇన్ని వందల మంది మధ్యలో ఉన్న ఒకే ఒక ఒక్కడు, ఇంతమందితో ఈక్వల్ టు ఒక్కడే ఒక్కడు మా వెంకన్న గారు. ఏవడానికి ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. సార్ అందరికీ నమస్కారము. నా పేరు రాజేందర్, నైజాం రాజేందర్ ఫిలిమ్స్, రాజేందర్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. నేను గత 30 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఈ సినిమా ఫీల్డ్లో. నేను నా ఆఫీసు మొదట్లో దాసనారాయణ గారి చేతిలో నా ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పుడు నేను దగ్గర 250 సినిమాల దగ్గర రిలీజ్ చేసి ఉంటాను. ఒక ఫిలిం దిగుతుండే 100 సినిమాలు చేసినాను నేను. తర్వాత ఈ డిజిటల్ వచ్చినాక ఒక 150 సినిమాలు కూడా చేసినాను. స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను. ఈరోజు ఒక్కడే ఈ సినిమా ఇప్పుడు మనం చూసాము పాటలు కానీ అన్నీ కానీ, అసలు నాకు ఎంకన్నను చూస్తుంటే మన ఎంకన్న లాక్క లేడు. ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు అనిల్ బాబు ఒక పెద్ద స్టార్ని చూసినట్లు నాకు అనిపిస్తుంది. ఇది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయము. అందరికీ నమస్కారం. ముందుగా ఈనాటి ముఖ్య అతిథి జేడి లక్ష్మీనారాయణ గారికి మరీ మరీ అభినందనలు. ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఈ ఫంక్షన్ పెడదాం అని నేను వెంకన్న గారికి చెప్పడం జరిగింది. ఆయన వీలుని బట్టి అవకాశం బట్టి ఈరోజు ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి ఆ సినిమా వాల్యూసు, ఆ సినిమా యొక్క ఫంక్షన్ గ్రాండ్నెస్ కూడా అందరికీ తెలుస్తుంది. కాబట్టి జనరల్గా జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడికి సినిమా ఫంక్షన్కి పెద్దగా వెళ్ళరు. అటువంటి వ్యక్తి ఈవేళ ఈ ఫంక్షన్ వచ్చారంటే కేవలం తల్లాడి వెంకన్న గారి మీద ఉన్న అభిమానం కోసం వచ్చారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు, కాదు, కృషి ఉంటే తల్లాడి వెంకన్న గారు హీరో అవుతాడు. అది నిదర్శనం, అది ఈవేళ పూజ చేశారు. సినిమాకి ఏముంటాయో అన్నీ కూడా ఈ సినిమాలో సమపాలలో ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఒక్కడే నంబర్1 సినిమా యొక్క హీరో, ప్రొడ్యూసరు, అన్నీ తానై చేసిన మన తల్లాడి వెంకన్న గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ, ఇటువంటి సినిమాను ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ మాదిరిగా, మేము పాతకాలంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ నమూనా స్టెప్స్ మరియు వేశారో ఆ విధంగా ఇవాళ మీ పాటలు చూస్తే నాకు ఆ విధంగా అనిపించిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యొక్క జేడి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా విచ్చేసిన మన సోదరి సోదరిమణులకు మరియు హీరోయిన్లకు మరియు మీడియా వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ తల్లాడ వెంకన్న గారు నేను ఆఫీస్లో ఉంటే ఆయన ఫోన్ చేసి రావడం జరిగింది. ఆయన ఇండస్ట్రీలో ఉన్న అనుభవాన్ని గురించి చెప్పారు. ఆయన ఏ విధంగా చైర్స్ కానీ టైల్స్ కానీ మిగతా ఇండస్ట్రీస్లో ఆయన ఏ విధంగా విజయాలు సాధించారో చెప్పి, ఒక పోలీస్ ముఖ్య భూమికగా ఉన్న ఒక సినిమాను నేను తీస్తున్నాను. ఆ పోలీస్ కూడా బాంబే నుంచి స్పెషల్గా తీసుకొచ్చి అక్కడ క్రైమ్ను కంట్రోల్ చేయడానికి తీసుకురావాల్సింది అటువంటి సినిమా స్టోరీ అని చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో సాధారణంగా సినిమా, క్రికెట్, క్రైము ఈ మూడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 3 C's అంటారు దీన్ని, క్రైము, సినిమా అండ్ క్రైము, సినిమా, క్రికెట్. కానీ ఈ సినిమాలో ఎందుకు పోలీస్ సినిమాలు ఎక్కువగా బాగా ప్రజా ప్రాచుర్యంలో ఉంటాయంటే అందులో క్రైమ్ కూడా ఉంటుంది, సినిమా కాబట్టి సాధారణంగా ప్రతి హీరో కూడా ఆ పోలీస్ భూమిక వేయాలని చాలామంది ఆరాటపడుతుంటారు. చాలా సినిమాలు పోలీస్ సినిమాలు ఉన్నవి చాలా హిట్ సినిమాలు కూడా అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన వేసిన మొదటి సినిమా మన దేశం, అందులో ఆయన భూమిక కూడా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా ఆయన భూమికతో ఆయన ప్రారంభించి ఆయన ఇంత గొప్ప మహానటుడయ్యారు, మన ముఖ్యమంత్రి అయ్యి మనందరికీ కూడా ఆదర్శప్రాయులుగా అయ్యారు. అదేవిధంగా శ్రీ వెంకన్న గారు కూడా
తన మొదటి సినిమాలోనే పోలీస్ భూమిక పోషిస్తున్నారు కాబట్టి వారి భవిష్యత్తు కూడా చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దయానంద్ గారు, ప్రముఖులు, గొప్ప దర్శకులు రేలంగి నరసింహారావు గారు, మా మిత్రులు రామ్ సత్యనారాయణ గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు, విజయ్ కుమార్ గారు వీరందరూ కూడా వచ్చారు. ఇంకా ఎంతోమంది ప్రముఖులు వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా హీరో పేరు వేరేగా పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో ఆయన పేరు వెంకన్ననే, టి వెంకన్ననే పెట్టుకున్నారు. ఆ నేమ్ ప్లేట్ నేను చూశాను, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒరిజినాలిటీ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఆ విధంగా భూమికను పోషిస్తూ అనేక సినిమాలో కావాల్సిన అనేక ఇతర అంశాలు కూడా ఆయన పోషించారు. సో దానికి కూడా ఆయన్ను అభినందిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఆయన భావి జీవితంలో కూడా ఇంకా మంచి సందేశాత్మక సినిమాలు తీసుకొస్తూ, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసుకొస్తూ, సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా వెంకన్న గారు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన యాక్చువల్గా నిజ జీవితంలో కూడా ఆయన పోలీస్ అవ్వాలని కోరుకున్నారని నాకు తెలియజేయడం జరిగింది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే అది అవ్వకపోవడం వల్ల కూడా సమాజానికి చాలా మేలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఈమెయిల్, ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళతాడట, ఆ వ్యక్తి నీ ఈమెయిల్ ఏంటి అని అడుగుతారట, ఆ వ్యక్తి నాకు ఈమెయిల్ లేదు అంటాడట, ఈమెయిల్ లేని వాడికి నేను ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆఫీస్ బాయ్ ఉద్యోగం నుంచి వెళ్ళిపోమంటారట. అప్పుడు ఆ వ్యక్తి పట్టుదలతో ఒక వ్యాపారిగా మారి ఒక గొప్ప వ్యాపారం చేస్తూ అందరూ ప్రెస్ వాళ్ళంతా అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట. అంటే ఆయన అన్నాడట, ఆ రోజు నాకు ఈమెయిల్ ఉండింటే ఆ రోజు నేను ఒక ఆఫీస్ బాయ్గా మిగిలిపోయేవాడిని, ఆ ఈమెయిల్ లేకపోవడం వల్ల ఈరోజు ఇంత గొప్ప వ్యాపారిగా మారి ఇందరి జీవితాలను నేను మార్చగలిగానని. కాబట్టి ఆ రోజు ఇన్స్పెక్టర్గా కానీ ఒక ఆఫీసర్గా కానీ వెంకన్న గారు సుమారు 1000 మంది కుటుంబాలను పోషించే ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా మారారు. ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో కూడా చాలామందికి ఉపాధి కల్పిస్తుంది ఇండస్ట్రీ. కాబట్టి ఆ విధంగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన కూడా ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి హీరోగా, సమాజంలో మార్పు తెచ్చే వ్యక్తిగా ఆయన భావితరాలకు మంచి సినిమాలు తీస్తూ మంచి సందేశాన్ని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా వారు చెప్పినట్టు ఇందాక మా రామ్ సత్యనారాయణ గారు, సినిమా ఫంక్షన్లకు చాలా తక్కువగా వస్తుంటారు, కానీ ఇది ప్రధానంగా పోలీసు భూమిక ఉన్న పాత్ర. తర్వాత ఈ వయస్సులో తను ఒక విజయం సాధించి, ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఒక వయస్సులో కనుక మనం చేస్తేనే విజయం సాధించగలరు, ఆ థియరీకి ఆయన సమాప్తం పలికి, మన మనస్సులో గనక ఒక గొప్ప ఆశయం ఉంటే వయస్సుతో సంబంధం లేదని చెప్పి ఆయన ఈరోజు ఈ సినిమా తీయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ పాటల రచయితలు ఎవరైతే ఉన్నారో, లిరిసిస్టులు, వారిని శ్రీనివాస్ గారిని నేను పిలిచి అభినందించాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని కూడా, ఎందుకంటే మీరు యాక్చువల్గా వింటుంటే ఆ పాటల్లో సాహిత్యం చాలా బాగుంది, కాబట్టి మీ సినిమాకు ముందు అడ్వర్టైజ్మెంట్లో ఈవెన్ పాటలు కూడా మీరు ముందుగా ఆడియో రిలీజెస్ కూడా చేయగలిగితే అది కూడా మీ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు చేస్తారని ఈ చిత్ర యూనిట్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, అభిమానులందరికీ, ప్రేక్షకులకు, మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఫస్ట్ సాంగ్ చూసినారు, తర్వాత రెండో సాంగ్ చూసినారు, ప్రతి సాంగ్లో కూడా మరి వారు ఒక సీనియర్ నటుడికి ఏమాత్రం కూడా తీసిపోకుండా చాలా చక్కగా చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పోలీస్ పాత్రల్లో మనకు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇంకెంతోమంది సినిమా హీరోలు మనకు పోలీస్ స్టార్లా కనిపిస్తారు, వాళ్ళ కొరకు ఈ ఫోటో కూడా వచ్చేస్తుంది. మా వెంకీ గారి ఫోటో వాళ్ళతో పాటు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ పాటల్లో ఎక్కడ కూడా మనకు బోర్ కనిపించదు, చూస్తుంటే చూడబుద్ధి అయింది, కొంతమంది వన్స్ మోర్ కూడా అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి. ముందు ముందు ఇంకా ఈ కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటికి మీ అందరి సపోర్ట్ కావాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు, కొంతమంది ఈ పాటలు చూడని వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళొకసారి ఆ యొక్క కార్యక్రమంలో మీరు ఈ పాటలు చూసి వారిని ఆశీర్వదించి ఇంకా ఎనర్జీగా ఇంకా రాబోయే కాలంలో ఇంకొక సినిమా తీయాలి అని చెప్పి మా వెంకీ గారికి మీ యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా హీరో గారికి,
మరియు మా వంద చిత్రాల నిర్మాత రావ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను చిక్కడపల్లిలో 50 సంవత్సరాల నుంచి ఉన్నా, 40 సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న సినిమా థియేటర్లో ఎంతోమంది హీరోస్ సినిమాలు చూడటం జరిగింది. ముఖ్యంగా ఎన్టి రామారావు గారు శ్రీదేవితో నటించిన, జయప్రదతో నటించిన, మరి చిన్న ఆర్టిస్ట్తో నటించినా కూడా ఆ రోజు వారు ఏ విధంగా నటించేవారో ఈ రోజున మన తల్లారి వెంకన్న గారు ఈ పాతికేళ్ల వయసున్న హీరోయిన్స్తో చేయడం అని చూసి ఒక్కసారి మా స్టూడెంట్లే జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తల్లారి వెంకన్న గారికి ఏమాత్రం కూడా ఈ సినీ ఫీల్డ్ తోటి సంబంధం లేకపోయినా కూడా వారు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి మంచి సినిమాని వారు నిర్మించినందుకు అభినందనీయులు. నిర్మిస్తూ నటుడిగా ఉంటూ నిర్మాతగా ఎంతోమందికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది వారి బాడీ లాంగ్వేజ్ని కొరియోగ్రాఫర్ ఏ విధంగా మలిచాడు. కొరియోగ్రాఫర్ నిజంగా మొత్తం సింగిల్ కార్డ్ తోటి వారికి ఆ విధంగా నటించడానికి, నాట్యం చేయటానికి చేసిన కృషి చాలా అభినందనీయం. ముఖ్యంగా తల్లారి వెంకన్న గారు మరి ఈనాడు ఈ వయసులో కూడా, ఈ వయసు అనకూడదు, వారి మనసు మంచిది, మనసు వెన్న, మనసు చిన్నది, దానితో వారు ఆయన బాడీని కంప్లీట్గా 25-30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా చేస్తే ఎలాగుంటుందో కాకుండా 10 సినిమాల అనుభవం ఉన్న వ్యక్తి చేసినట్టుగా తల్లారి వెంకన్న గారు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సాగర్ వేలూరు, కొరియోగ్రాఫర్. ఈ సినిమాలో నేను ఆల్ సాంగ్స్ నేనే చేయడం జరిగింది. దానికి గాను మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు నేను చాలా సాంగులు చేశానండి, 20 సంవత్సరాలు నేను ఇండస్ట్రీ. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది 3RRR సాంగ్ హీరో చంద్రహాస్ గారితో నేను సాంగ్ చేయడం జరిగింది. ఒక కవర్ సాంగ్ చేశాము మా ఇద్దరు కాంబోలో, అది మంచి హిట్ కొట్టాము. అదే కాంబినేషన్లో మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకోటి కూడా జరుగుతుంది. ఆ సాంగ్ డెమో తీసుకుని వచ్చి చాలా వరకు తిరిగి నాకే విసుగు వచ్చేసిందండి. నేను ఇంకా కొరియోగ్రాఫర్గా రాణిస్తానో రానివ్వలేనని. మా అక్క మిత్రుడు ఈరోజుకెళ్ళి తల్లాడ వెంకీ గారు, క్లాసిక్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అండ్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పరిశ్రమల ఇండస్ట్రీస్ ఫోరం ప్రెసిడెంట్ గారు, అలాగే గత 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం, మనము ఆ పుష్కరాలు గోదావరి కృష్ణ పుష్కరాలు అప్పుడు ఒక చిన్న అవకాశము. అందరికీ నమస్కారం. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన తల్లాడ వెంకన్న గారికి చాలా కృతజ్ఞతలు. వెంకన్న గారు ఏం చేస్తారనుకున్నా చాలా బాగా చేశారు, అందరూ మెప్పు పొందారు. ఇట్లానే ఆయన మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస సూర్య. నాకు ఈ చిత్రంలో 3 పాటలు రాసే అవకాశం ఇచ్చారు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే రామ్ తావా గారు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా వివరించి డైరెక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు సజెషన్ ఇచ్చారు. అలాగే మా అన్న రామ్ తావా ఎప్పటికప్పుడు ఇలా చేయాలి అలా చేయని చెప్పేసి మార్పులు చేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు. 3 పాటలు అందరినీ ఆకర్షిస్తాయని, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. ఒక్కడే నెంబర్ 1 సినిమా ప్రీ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా టెక్నీషియన్స్కి, టీమ్ మెంబర్స్కి, అదేవిధంగా దాదాపు 3 గంటల ప్రోగ్రామ్ని తనే ఒకటి చాలా తన వాక్చాతుర్యంతో అందరి మన్ననలు పొందిన మా స్వప్నకి, అదేవిధంగా క్లాసిక్ టీమ్కి, ప్రతి ఒక్కరికి నిజంగా పేరున ధన్యవాదాలు. అలానే మా పిఆర్ఓ వీరబాబానికి, మీడియా మిత్రులకి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.